అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ కుండల్ని యోగా అంటే ఏంటి కుండల్నీ ఎలా జాగృతం చేయాలి ఇలాంటి రకరకాలైన ప్రశ్నలు మనం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి ఆ కొంతమంది అడుగుతుంటారు ఈ చక్రాస్ ఏంటి ఈ చక్రాలు బాగున్నాయా బాలేదా మా చక్రాలు బాగుంటే ఏమవుతుంది చక్రాలు యాక్టివ్గా లేకపోతే ఏమవుతుందంటే ఇదంతా కూడా మనం ఒక సైన్స్ని ఏ విధంగా తెలుసుకుంటామో అలాగే మనం కూడా ఒక్కొక్క చక్రం ఏం చేస్తుంది ఆ చక్రాల వలన మన యొక్క శరీరంలో ఎలాంటి డిసీజెస్ వస్తాయి బాగాలేకపోతే అలాగే మన పర్సనాలిటీలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ చక్రాలన్నీ ఇవన్నీ ఏంటి మనం ఎలాగైతే మన శరీరం అంతా అన్ని ఆర్గాన్సు అన్ని అవయవాలు అన్నీ కూడా బాగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏది ఫిజికల్గా శారీరకంగా అన్నీ బాగుంటాయి కానీ మన ఎనర్జీ లెవెల్ అంటే ఈ చక్రాస్ ఏంటి ఎనర్జీ సెంటర్స్ ఏవైతే శక్తి మన లోపలికి రావడానికి బయట నుంచి మన శక్తి మండలంలోంచి ఆ శక్తి అంతా లోపలికి వస్తుందో ఆ శక్తిని లోపలికి తీసుకొచ్చి లోపల తయారైన చెడు శక్తిని బయటికి పంపించే వాటిని చక్రాలు అంటారు అయితే ఇవన్నీ సెంటర్స్ అని కూడా అంటాం అవన్నీ కూడా కొన్ని కేంద్రాలు అన్నమాట ఈ కేంద్రాల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కుండల్ని ఎనర్జీ అనేది అది ఒక నిద్రావస్థలో ఒక తల ముడుచుకుని లోపలికి ఉన్న పాములాగా ఉంటుందని మనకు వర్ణిస్తారు చాలా వరకు మనం ఏంటంటే ఈ నాగుపాములాగా ఇలా పడగపెట్టి ఉన్నట్టు మన దేవుళ్ళని అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అవన్నీ ఏంటి ఈ కుండల్ని ఎనర్జీ అనేది ఒక చాలా శక్తివంతమైన ఒక విధమైన శక్తి మన లోపలే నిద్రాణమై ఉంటుంది దాన్ని మనము జాగ్రత్తగా మన యొక్క సాధన ద్వారా దాన్ని పైకి జాగ్రత్తమయ్యేలా చేసినప్పుడు ఆ శక్తి వలన మనలో చాలా గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తులుగా మారడానికి కొన్ని సిద్ధులు కూడా ఉంటాయి సిద్ధుల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ కుండలి ఎనర్జీ జాగృతమైన వ్యక్తి ఒక అత్యున్నతమైన మానవుడిగా మారడానికి వీలవుతుంది అయితే ఇది మనం ఈ చక్రాల గురించి మాట్లాడుకుంటే మూలాధార చక్రం దగ్గర ఉంటుంది మూలాధార చక్రం అంటే మన వెన్నుపూస ఇలా ఉన్నప్పుడు వెన్నుపూస చివర టెయిల్బోన్ అంటాము కాక్సిక్స్ అని కూడా అంటాము అక్కడ తోకలాగా ఉంటుంది అక్కడ ఆ అ టిప్పు పార్ట్ దగ్గర ఈ ఎనర్జీ అక్కడ ఆ ఏరియాలో ఉంటుంది అన్నమాట అయితే మనము ఈ శ్వాస చేస్తున్నప్పుడు ధ్యాస మనం ఒక్కొక్క చక్రాల మీద పెట్టుకుని వాటిని జాగృతం చేసుకుంటూ రకరకాలైన పద్ధతులు ఉంటాయి కొన్ని మంచి పద్ధతులు కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత ఈ కుండల్లి ఎనర్జీ ఎప్పుడైతే మనకు జాగృతమై పై వరకు వస్తుందో అంటే వరుసగా మనం ఈ పై నుంచి చూస్తే ఇక్కడ సహస్రార చక్రం అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞా చక్రం అంటారు గోంతు దగ్గరకు వచ్చేటప్పటికి విశుద్ధ చక్రం అంటారు అదే హార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి అనాహత చక్రం అంటారు అలాగే మన పొట్ట దగ్గర నేవెల్ దగ్గరకు వచ్చేటప్పటికి బొడ్డు దగ్గర దాన్ని మణిపూరక చక్రం అంటారు కింద మనం ఇంకా కొంచెం కిందకి వెళ్ళేటప్పటికి దాన్ని స్వాదిష్టాన చక్రం కానీ సెక్స్ చక్రం కానీ అంటారు చివరికి వచ్చేటప్పటికి మూలాధార చక్రం అంటారు ఈ మూలాధార చక్రం నుంచి ఈ వెన్నుపూసని ఆనుకుని లోపల నుంచి ఒక్కొక్క జంక్షన్ ఏదైతే ఉందో ఈ చక్ర ఉండే చోట అదొక జంక్షన్ అనుకుంటే దానికి కుడి చేతి వైపు ఇడ నాడులు అంటాం అనమాట నాడి అంటాము ఎడం చేతి వైపు ఉండేదేమో పింగళి నాడి అంటాం ఇవి అలాగ ఒక్కొక్కటి కూడా అలాగ ఒక్కొక్క జంక్షన్ దగ్గర కలుస్తూ ఉంటాయి ఈ కలుస్తూ ఉండేదాన్ని అదొక ముడి కింద అనుకుందాము ఆ చక్ర దగ్గర ముడి ఉంటే ఈ ఈ మధ్యలోంచి ఈ సెంటర్లోంచి పైకి సుషుమ్న నాడై అనే దాంట్లోంచి శక్తి జాగృతమై పైకి రావడము అంటే ఒక పాము బసకొట్టి ఎలా వచ్చి ఎలా ఉంటుందో అలాగే ఈ చక్రాల్లోంచి ఆ అత్యున్నతమైన పవర్ఫుల్ ఎనర్జీ జాగృతమై అది ఈ చక్రాలన్నిటి మధ్య వాటిలో సమానంగా గ్యాప్స్ ఏర్పడితే వాటిలోంచి వచ్చి మన ఇక్కడ వెనకాల నుంచి ఈ ఆజ్ఞా చక్ర ఏదైందో ఆ చక్ర దగ్గరకు వచ్చి ఈ మధ్యలో మనకు పినియల్ గ్లాండ్ అంటాం అక్కడికి వచ్చి అది జాగ్రత్తగా అవ్వడాన్ని మనము ఈ కుండల్ని వచ్చి జాగ్రత్త అవ్వడం అంటారన్నమాట అప్పుడు మనకేంటి కొన్ని దివ్య దృష్టిలు కానీ మనం అనుకున్న పనులు కానీ లేకపోతే వాక్సు కొంతమంది అంటారు వాళ్ళు ఈ పని అవుతుందేమో అనేటప్పటికీ అది అయిపోతుంది మనం ఒకసారి వీళ్ళు ఏమయ్యారు అనేటప్పటికి వాళ్ళ ఫోన్ వస్తుంది ఇవన్నీ ఏంటి ఆ ఆ యొక్క ప్యూరిఫికేషన్ ఆఫ్ థాట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాయిస్ మాట ఇవన్నీ కూడా మనకు ఎప్పుడైతే ఈ ఈ పవర్ఫుల్ కుండలి ఎనర్జీ మనలో జాగృతమైందో ఆ వ్యక్తి చుట్టూ కూడా ఒక మంచి ఆ శక్తి మండలం ఏర్పడి ఆ వ్యక్తి చేసే పనులు కూడా అందరికీ పనికొచ్చేవిలాగా తనకు కూడా ఒక మన ఎన్లైటైన్మెంట్ కానీ తన జీవ జీవాత్మ పరమాత్మతో కలిసే ఒక శక్తికి మారడానికి ఈ ఇది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ మనకు ఈ సహస్రాలలోంచి ఆ శక్తి పైకి వెళ్ళి మనకు పన్నెండు సెంటీమీటర్ల పైన ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ మనము ఈ జీవాత్మ పరమాత్మలో కలిసే శక్తిగా మారినప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణ మానవుడుగా మారతాడు కాబట్టి ఈ కుండల్ని ఎనర్జీని జాగృతం చేసుకుని జాగ్రత్తగా మనం దాన్ని మనము మన జీవితంలో పనికొచ్చేలాగా చేసుకోవడం అనేది చాలామందికి కోరుకుంటుంది కానీ అదేమిటో మనకు తెలియదు అనే ఉంటుంది కొన్ని చోట్ల అది వస్తే ఏదో అయిపోతుంది కొంతమంది ఏమో అది నెగిటివ్గా తయారైపోతుంది అనే కొన్ని భయాలు కూడా మనం చాలా వింటుంటాము అయితే చాలామంది ఇప్పుడు వచ్చే చాలామంది మంచి మంచి గురువులందరూ కూడా చాలా మంచి టెక్నిక్స్ ఏదైతే కుండల్ని రైజ్ అవ్వడము కానీ అది మనకి ఏ ప్రమాదము లేకుండా మన యొక్క జీవిత ఉన్నతికి పనికొచ్చేలా చేయడం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇడా పింగళ నాడుళ్ళు కలుస్తూ ఉండే ఈ చక్రాల దగ్గర కలుసుకుంటూ వెళ్తుంటాయి మనం చూడండి ఈవెన్ డాక్టర్స్ కానీ మన నాగు నాగుల చవితికి కానీ పుట్టకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాములు రెండు ఇలా ఇలా ఉన్నట్టు కనిపిస్తుంది అదంతా ఏంటంటే మధ్యలోంచి ఒక గీతలా ఉంటుంది ఇది ఇదా పింగళ నాడులు మధ్యలో ఉండేది సుషుమ్న నాడి అది మనిషి యొక్క ఉన్నతమైన స్థితికి ఒక యోగ స్థితికి ఒక మామూలు మనిషి ఒక పరమాత్ముడి కింద ఒక అలాంటి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సింబల్గా వాడతాం అది అర్థం చేసుకుని మనము ఈ సాధనలు చేయడం ద్వారా చాలా ఆనందంగా సంతోషంగా జీవితంలో కావాల్సిన పనులు చేయగలుగుతూ ఉన్నతమైన మనుషులుగా ఉండడానికి వీలవుతుంది కాబట్టి కుండలి ఎనర్జీని మనము జాగృతం చేసుకోవడం ఎలాగా దాన్ని ఏ విధంగా చేస్తే మనము చాలా బాగా ఉంటాము అనే విషయం కూడా మనం తెలుసుకుందాము ఈ ఈ నాడుల గురించి కూడా మనం ఇంకా మాట్లాడుకుందాం చక్రాల గురించి కూడా మాట్లాడుకుందాం